ఉంటుంది. ఇక్కడ తాళాలు వేసినట్టుగా మనకు కనపడుతుంది. మనం చూడొచ్చు చాలా మంది. ఎప్పుడు వచ్చారు బాబు మీరు అసలు? ఎందుకు ఇక్కడ అబ్జెక్షన్? ఇది 158 విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం, 20 ఓట్ల జరుగుతున్న అన్యాయం ఏదైతే సూర్యరశ్మి అరిచేత్తో ఎట్టుకోవడం అంత వివేకమో. ఇక్కడ పోలీసులు, అధికారులు, కుమ్మక్కయ్యి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మెజార్టీ వచ్చిన బూతులున్నాయో, పెద్దపాలతే గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దపేట వేసిందని, ఆ గ్రామాన్ని ఓటుకు అడ్డుకోవాలని ఇది ముఖ్యంగా ఉదయం 6 గంటలు స్టార్ట్ అవ్వాల్సిన పోలింగ్ 8 గంటలు స్టార్ట్ అయింది. ఆయన కళ్ళు కనబడవు, ఐ టెస్ట్ చేయించండి, వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. మీరు ఆయన 158 సర్వేలోను ఇక్కడ వైసీపీ మెజార్టీ ఉందని, ఇక్కడ ఓటింగ్ ఆపాలని చేస్తున్నారు కావాలని. ఇది నేను పోలింగ్ బూత్ ఏజెంట్ని, అక్కడ నేను ఏజెంట్గా అక్కడ చేయకపోతే ఇక్కడ ఊరుకుంటారా? ఏజెంట్ అని నేను 3 సార్లు తిరిగానండి, ఏజెంట్ అని 3 సార్లు ఓటేయడానికి తిరిగేస్తే ఆ ఏఎస్ఐ గారు ఎవరు? ఆయన 3 సార్లు బయటికి గంటేశాడు సార్, నేను మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను సార్ అంటే ఇక్కడ లేకపోతే అక్కడ మౌలు ఇచ్చాడని అక్కడ లేకపోతే ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి ఇదే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. నా చీర కూడా చింపేశారు. నా చీర కూడా చింపేశారు. ఏం సార్, మేము ఎవరికి, మేము ఓట్లు వేయండి అని మేము ఎవరికి చెప్పలేదు. ఎవరికి నచ్చితే అలా వేస్తారు, అంతవరకే. దేని సారి గొడవలో విని టీడీపీ కార్యకర్తలకి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. ఓట్లు వేసిన వాళ్ళని ఆర్థికం చేయాలనుకుంటే పోలీసులు మీరు ప్రదర్శింపేసి టీడీపీ వాళ్ళకి కొత్తగా పనిచేయండి. మాకు వైసీపీ ఓటు కట్టుకున్నారు 158 పోలింగ్ రద్దు చేయాలి, రీపోలింగ్ పెట్టాలి, మాకు రీపోలింగ్ పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ ఒకటే కోరుకున్నాం, రీపోలింగ్ పెట్టాలి. 158 పోలింగ్ రద్దు చేయాలి కావాలని చేశారు. చేయాలి. పోలీసులు 158 పోలింగ్ రద్దు చేయాలి, మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి, రీపోలింగ్ పెట్టాలి, 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 పెట్టాలి. భారత పౌరుడికి ఓటేసి హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. మా హక్కుల్ని కావాల్సిన పోలీసులు నశించాలి. మాకు బూత్ ఏజెంట్ గా పంపించిన యువకుల్ని 4 సార్లు నడిపెట్టి తోశాడు, కావాలని తోశాడు. పోలింగ్ రూల్ ప్రకారం, పోలింగ్ సెక్షన్ యాజ్ రూల్ ప్రకారం మీ దగ్గర సీసీ కెమెరా ఉన్నాయి, మొత్తం చెక్ చేయండి. ఉదయం నుంచి ఏం జరుగుతుందో చూడండి. మా ఆడవాళ్ళు, మా మానాలు పోయి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ మినిమం ఎండలో పెట్టి ఇంత అక్రమం గురి చేసినట్టుని పోలీసులు, ఎలక్షన్ కమిషనర్ తక్షణం రాజీనామా చేసి మాకు ప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పి 158 రీపోలింగ్ పెట్టాలి, రీపోలింగ్ పెట్టాలి. ఈ రోజు ఇక్కడ జరిగిన అన్యాయానికి ఇక్కడ ఈఎంఏ బాక్సులు కూడా బయటికి వెళ్ళవు. మాకు రీపోలింగ్ పెట్టాలి లేదా గేట్లు ఓపెన్ చేయాలి, ఓటింగ్ ఇవ్వాలి. 6 గంటల లోపే కదా రమ్మంట, 6 గంటల లోపేస్తే అనుమతించమని చెప్పింది. ఉదయం నుండి చాలా ఎండ్లు మకుం తీరికి పడిపోయారు. లేటుగా వచ్చారు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి, లేదా ఈ గేట్లు ఇలాగే ఉంటాయి, మీరు లోపటే ఉంటారు. 60 సంవత్సరాలు ముసలిం వాళ్ళు, మీరు సీసీ కెమెరా చుట్టూ సీసీ కెమెరా దయచేసి ఎలక్షన్ కమిషనర్కి మీకు కాల్ పడని చెప్తున్నాము. మీ 158 కేడీపీ హైస్కూల్లో సీసీ కెమెరా చెక్ చేయండి, ముసలి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో, మహిళలు ఎంత ఇబ్బంది పడ్డారో చెక్ చేసి మా తప్పు ఉంటే మీకు క్షమాపణ చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉంటే మా తప్పు క్షమాపణ చెప్తాం. మీరు ఈ పోలింగ్ సెక్షన్ అంతా వీడియోలు చూసి మాకు రీపోలింగ్ ఇవ్వండి. మాకు ఓటింగ్ శాతం ఆపేశారు. తెల్లవారి నుంచి మహిళలు ఇబ్బంది పడ్డారు, ముసలిలు ఇబ్బంది పడ్డారు, పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. కానీ సీనియర్ సిటిజన్స్కి వాల్యూ లేదు, సెపరేట్ మార్గం లేదు. ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం సీనియర్ సిటిజన్స్కి, మహిళల్ని, గర్భిణీ స్త్రీలు, బాలింద్రాలకి రూమ్ అరేంజ్ చేయాలా, పాలు ఇవ్వడానికి ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలా. ఫీడింగ్ రూమ్ లేదు. తర్వాత గర్భిణీ స్త్రీలు డైరెక్ట్గా ఇవ్వాలి, ఆయిల్కి ఇవ్వలేదు. దయచేసి మీ ఆరోపణలు వద్దు,
ఎవరు ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఓటు అనేది రాజ్యాంగ ఇచ్చిన హక్కు. మీరు దయచేసి తక్షణం చూసి న్యాయ నిర్ణయం చేసి మాకు 158 159 పోలింగ్ రద్దు చేసి రీపోలింగ్ పెట్టండి. లేదంటే మేము దేనికైనా తెగించి ఆత్మహత్యకైనా దాడి చేస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం. ఏమా నువ్వు ఎప్పుడు ఎంతసేపు నుంచి ఇక్కడ ఉన్నావు? ఉదయం నుండి ఉన్నామండి. మా కార్పొరేటర్ గారు ఉండమన్నారు, మేము ఇక్కడే ఉన్నామండి ఉదయం నుండి. రీపోలింగ్ మాత్రం చెయ్యాలండి, ఎందుకంటే గంట అర పావు గంటకి ఒక ఓట్ బ్యాంక్ అవుతుందండి. లేడీస్ అందరూ ఎండల్లో ఇదైపోయి ఉన్నారు. ఇప్పుడు కూడా బయట గేట్ పెట్టేసారు, మా వాళ్ళకి పంపించట్లేదండి. ఎవరిని కాదు, వర్కర్స్ అండి. వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా సీనియర్ సిటిజన్లందరికీ హెల్ప్ చేసుకొని ఓటు తీసుకు ఓటుకి ఆటోలు పెట్టించి వాళ్ళందరినీ దగ్గరుండి ఎక్కించి పంపిస్తున్నారు. మేము ఓటు కోసం కక్కుర్తి పడే వాళ్ళకి వాళ్ళందరూ ఎందుకు బయట ఉంటారు? మేము ఓట్లు ముందే వేసుకుంటాం కదా. ప్రతి ఒక్కరికి ఓటు హక్కున్న వాళ్ళందరూ బయట ఉన్నారు. మాకేం అవసరం మేము బయట ఉండి మేము అంతా ఇచ్చేయడానికి? హార్ట్ పేషెంట్లకి అందరినీ దగ్గరుండి పంపిస్తున్నాం మేము. ప్రతి ఒక్క